ग्राम प्रजलकु जल्लूर ग्राम प्रजलकु अधिकारलकु हृदयपूर्वक येसुक्रीस्तु नाममलो वंदनालंडि। భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అపాయం అదృశ్యంలా ముంచుకొస్తూ ముంచేస్తూ ఉంది. జాగ్రత్త పడాలి, లేవండి. ఆ అపాయం ఏమిటని ఆలోచిస్తున్నారా? అదేనండి కల్తీ ఆహారం. ఒకప్పుడు బియ్యంలో రాళ్ళు కల్తీ కలిపేవారండి, పాలల్లో నీళ్లు కల్తీ కలిపేవారండి. రాళ్ళను వేరు చేసి వండుకునే వాళ్ళం, పాలను చిక్కగా మరిగించి త్రాగేవాళ్ళం. కానీ ఈనాడు రాళ్ళు నీళ్లే కాదండి, ఏకంగా విషమే కలుపుతున్నారండి అదృశ్యంగా. ఈ మాటలు నమ్మలేకపోతున్నారా? అయితే చూడండి, కొందరు దిగుబడి రావాలని పురుగు మందులు మోతాదుకు మించి వాడటం వల్ల భయంకరమైన వైరస్ వాటిలో చేరి కొనుతున్న ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. కొందరైతే మురుగునీరు, డ్రైనేజ్ వాటరు, కాయగూరలు, ఆకుకూరలతో పండించడం ద్వారా భయంకరమైన వైరస్ వాటిలో చేరి కొనుతున్న ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. అలాగని మాంసం వద్దకు వస్తే అందులోనూ కూడా కల్తీలు కలపడుచున్నాయి. మేక మాంసంలో ఎలుకల మాంసం కల్తీ కలిపారని TV9లో వార్త. ఇక చివరిగా ఫ్రూట్స్. డాక్టర్ అంటాడు, నీకు రక్తం లేదు, ఈ రోజు ఫ్రూట్స్ తినాలని అంటాడు. అలాంటి ఫ్రూట్స్ కూడా ఈనాడు కల్తీ కూరల్లో చిక్కుకున్నాయని కొన్ని ఈనాడు వార్తా పత్రికలు తెలుపుతున్నవి. మామిడి, బత్తాయి, సపోటా పండుటకు కార్బైడ్, ద్రాక్ష, అరటి, యాపిల్ పండుటకు స్ప్రేలు, పుచ్చకాయలు ఊర్పు వచ్చుటకు ఇంజెక్షన్లు, ఇలా అన్ని కల్తీన తర్వాత చిన్నలు పెద్దలు అందరూ త్రాగే పాలను కూడా భయంకరంగా తయారు చేస్తున్నారండి కొందరు కషాయాలు. వింటారా? యూరియా ప్లస్ నూనెతో పాలను తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు కొందరు స్వార్థపరులు. ఈ కల్తీల వలన ఎన్నడూ లేనంతగా మన దేశంలో ప్రతి సంవత్సరం 10 లక్షల మంది చిన్నలు లేదు పెద్దలు లేదు అందరూ క్యాన్సర్ బారిన పడుతున్నారని కొన్ని సర్వేలు చెప్తున్న సత్యమండి. ఈ కల్తీల నుండి మనుషులలో మార్పు రావాలి. ఇక దేవుళ్ళు కూడా కల్తీ కనబడుచున్నది. కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు లేనివాడు పవిత్రుడు అని మన గ్రంథాలు చెప్తున్నవండి. కాబట్టి ఆలోచించండి, నిజదేవుణ్ణి నమ్మండి. యేసు మానవులందరి కొరకు కన్యక గర్భాన పవిత్రునిగా జన్మించి ఈ 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి మానవులందరి పాపముల నుండి విడుదల ఉంచుటకు తన యవ్వన రక్తాన్ని కార్చుటకు తనను తాను అప్పగించుకొనను ప్రాణం పెట్టి సమాధి చేయబడి ముందుగా లేఖనములు చెప్పినట్లు లేపబడిను. అందుకే యేసు సజీవుడు, సత్యమైన దేవుడు. ఈ దేవుడే మన ఈ భయంకరమైన దినాల నుండి కాపాడువాడు. అందుని బట్టి దేవుని కటాక్షం ఉంటే ఏ ఆహారం తిన్నా అది ఏ హాని చేయదు. ఎందుకంటే అది ప్రార్థన చేత పవిత్రపరచబడి తిన్న నీకు ఆరోగ్యమును శక్తిని ఇస్తుంది. ఇంతేనా, యేసును సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా గొప్ప మోక్షాన్ని కూడా పొందుకుంటారండి. కాబట్టి యేసును సొంత రక్షకునిగా ఈనాడు మీరు ఎందుకు అంగీకరించకూడదు? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో సమ్మతించిన మాటలు గైకునని ఎడల భూమి మీద మంచి పదార్థములు మీరు భుజించదరని దేవుని వాక్యం చెబుతుంది. లేకపోతే కద్దం పాలగుదురు అంటే కాపుదల ఉండదండి. నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలను నెమ్మదిరిచ్చనని దావీదు ప్రవచించాడు. కాబట్టి యేసును సొంత రక్షకునిగా అంగీకరించండి. మేలును, శాంతి, సమాధానం, మోక్షం, ఆరోగ్యం పొందుకోండి. అంతా ఉచితమండి. త్వరపడండి. కల్వరి జ్వాల సువార్త బలంతో పీటర్ 26వ తారీఖు జూన్ నెల 2017 జల్లూరు గ్రామం పిఠాపురం మండలం కాకినాడ ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్. మరియు మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9849973603 సంప్రదించగలరు. ఇప్పటి వరకు నా మాటలు విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.